సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. కాంతం ఒకరోజు తన స్నేహితురాలు సుశీల ఇంటికి వచ్చింది. ఇంట్లోకి వస్తూనే, సుశీ సుశీ ఏం చేస్తున్నావే? హో, నువ్వంటే రారా అని సుశీల ఇంట్లోకి తీసుకుని వెళ్లి కూర్చోపెట్టింది. ఏంటి ఇలా వచ్చావు? అరే ఇలా రాకూడదానే, ఈ ఇంట్లోకి ఇంకో దారి ఏమైనా ఉందా? అది కాదే. ఏది కాదు? ఆగుతావా? ఆగే ఉన్న కదా. నువ్వు మారవానే? ఎక్కడ మారాలో చెప్పు. ఏహే ఆపు, నువ్వేసే చచ్చు ప్రశ్నలకి నవ్వొస్తుందనుకుంటున్నావా? మరి ఏడుపొస్తుందా? నేను పోతనే ఈ నుంచి, నా వల్ల ఇతలే అని లేచి వెళ్తూ ఉండగా చంద్రకాంతం ఆపి, ఆగు, ఇంకేమనంలే. హా చెప్పు. ఏం చెప్పాలి, ఇంట్లో కూర్చొని బోర్ వస్తాంది. అయితే మోటార్ దించు, నీళ్లు పోస్తుంది. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? లేకపోతే నువ్వొక్కదానివే వేస్తావా ఏంటి? మాకూడొచ్చు. సరే నువ్వెయ్యొద్దు, నేనెయ్యను కానీ అని ఆగింది. హా కానీ ఏంటి, గ్యాప్ ఇచ్చావేంటి? గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది. సరే సరదాగా చెరువుకి పోయి చేపలు పడదామా? ఏంటి చేపలు పడదామా? హే మనకేమొచ్చే చేపలు పట్టడం? అదేమన్నా బ్రహ్మ విద్య నానే, గట్టు మీద కూర్చొని గాలం నీళ్ళల్లో వేస్తే అయిపోయేదానికి. చేపలు పట్టడం అంత ఈజీనా? హా భూమి మీద కష్టమైన పని అంటూ ఏం లేదే. సినిమా డైలాగులు కొట్టకు, నీకొచ్చు అంటే వెళదాం. అంటే నాకు కూడా రాదనుకో, కానీ ట్రై చేద్దామే. సరే పదా. అవును చేపలు పట్టి ఏం చేస్తావే? హా మార్కెట్ పోయి అమ్ముతా. అదేం ప్రశ్ననే, ఉప్పు కారం మసాలా నూనె పట్టుకొనిరా. ఓ చిన్న గిన్నె కూడా పట్టుకొచ్చేయ్, అక్కడే మంచిగా కాల్చుకొని తిందాం. నిజంగానా? అయితే పదా అని అనుకుంటూ ఇద్దరూ అక్కడి నుంచి గాలం పట్టుకుని బయలుదేరి చెరువు దగ్గరికి వచ్చారు. అవునే చంద్రకాంతం. హా చెప్పు. గాలమైతే పట్టుకొచ్చినాం కాని మరి ఎరేదే? ఎరా ఎరంటేందే? ఎరా అంటే ఏంటా? ఓసిని ఎరా అంటే ఏంటో తెలియకుండానే చేపలు పట్టడానికి వచ్చావానే. చేపలు పట్టాలంటే ఎరంటే ఏంటో తెలియాలా? ఓసిని మొద్దు మొహందానా, నీకు బాడీ పెరిగింది కాని బుద్ధి పెరగలేదే. గాలానికి ఎర పెట్టి ఆ గాలం నీళ్లల్లో వెయ్యాలి. అబ్బా నీకు మస్తు తెలుసే. ఇప్పుడే తెలిసింది, నీకేం తెలీదు అని. అందుకే నాకు అన్ని తెలిసినట్లనిపిస్తాంది. సరే పద, అక్కడ బురదలో ఎర్రలేమన్నా ఉన్నాయేమో చూద్దాం అని అనుకుని పక్కనే ఉన్న బురదగుంట దగ్గరికి వచ్చారు. అక్కడికి రాగానే వాళ్లకి కుక్కపిల్లల అరుపు వినిపించింది. ఆ అరుపు విని, ఏమే సుశీ, ఇక్కడెక్కడో కుక్కపిల్లల అరుపు వినిపిస్తాందే. అవునే, ఈ అడవిలో కుక్కపిల్లలెక్కడవి? పద చూద్దాం అని అరుపు విని ఒక చెట్టు చాటుకు వెళ్లారు. రెండు కుక్కపిల్లలు బురదలో పడి బయటికి వెళ్లలేక అరుస్తూ ఉన్నాయి. వాటిని చూసిన చంద్రకాంతం, అయ్యో పాపం కుక్కపిల్లలు బురదలో పడ్డాయే, పద బయటికి తీద్దాం అని అనుకుంటూ ఇద్దరూ వెళ్లి బురదలో ఉన్న ఆ రెండు పిల్లల్ని బయటికి తీసి వాటిని మంచిగా కడిగి అదే చెట్టు కింద పెట్టి వాటి దగ్గర కూర్చుని వాటిని చూస్తూ, పాపం వీటి తల్లి వీటికి ఫుడ్ తీసుకురడానికి ఎక్కడికో వెళ్ళినట్లుందే. అవునే, వీటికి ఇక్కడ ఉండటానికి చోటు కూడా లేనట్టుంది. హా అని కాసేపు ఆగి, మనం వీటికి ఒక ఇల్లు కట్టిద్దామానే. మంచి ఆలోచన, పద కట్టేద్దాం అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లి కర్రలు మట్టి పోగు చేసి ఆ కుక్కపిల్లల కోసం మట్టితో ఒక ఇల్లు కట్టారు. ఆ రెండు పిల్లల్ని ఆ ఇంట్లో పెట్టారు. ఆ కుక్కపిల్లలు వీళ్ల వైపు దీనంగా చూస్తూ ఉన్నాయి. అది చూసి, ఆకలిగా ఉందా? చాలా ఆకలిగా ఉంది,
మా అమ్మ మా ఆకలి తీర్చడం కోసం బయటికి వెళ్ళింది. అవునా, సరే మీరు ఉండండి, మీ ఆకలి నేను తీరుస్తా అని వెళ్ళి చెరువులో చేపలు పట్టుకుని వచ్చి వాటిని మంచిగా కాల్చి ఆ కుక్క పిల్లలకి పెట్టింది. చాలా థాంక్స్ అమ్మా. మీ ఆకలి తీరింది కదా, అది చాలు. అవునే, ఇంతసేపు అయితే అన్ని మనం వచ్చి వీటి తల్లి ఇంకా రాలేదేంటి? అవును, నేను అదే అనుకుంటాన్నా, ఇంకా రావట్లేదేంటే. చుట్టూ ఒకసారి చూద్దాం పదా. హా పదా అని అనుకుని చుట్టూ కాసేపు తిరిగారు, కాని ఎక్కడా తల్లి కుక్క కనపడలేదు. దాంతో మళ్ళీ కుక్కపిల్లల దగ్గరికి వచ్చి, మీ అమ్మ ఎక్కడా కనిపించట్లేదు, ఎటెళ్ళిందో ఏమో, అసలు ఏమైందో ఏమో అని అంటూ ఉంటే ఆ రెండు కుక్కపిల్లలు ఏడుస్తూ ఉన్నాయి. అమ్మా, మీకు పుణ్యం ఉంటది, మా అమ్మని మాకు వెతికి పెట్టండి, మీ మేలు ఎన్నటికీ మర్చిపోము అని అంటూ ఏడుస్తూ ఉన్నాయి. వాటి ఏడుపు చూడలేక చంద్రకాంతం, అయ్యో ఏడవకండి, మీ అమ్మని నేను వెతికి పట్టుకొస్తా అని అనుకుంటూ తన దగ్గర ఉన్న జినీని బయటికి తీసి ఆ కుక్క పిల్లల తల్లి ఎక్కడుందో చూపించమని అడిగింది. జినీ సరే అని తల్లి కుక్క ఉన్న చోటు చూపించింది. తల్లి కుక్కను ఎవరో ఇద్దరు పిల్లలు ఏడిపిస్తూ ఉన్నారు. ఆ కుక్క తోకకి తాడు కట్టి లాగుతూ రాళ్లతో కొడుతూ ఆనందిస్తూ ఉన్నారు. అది చూసి, అయ్యో వీటి తల్లిని ఎవరో ఆకతాయి కుర్రాళ్ళు ఏడిపిస్తున్నారే, దాన్ని చంపేసేలా ఉన్నారు, పదా వెంటనే వెళ్ళి దాన్ని కాపాడాలి అని చెప్పి అక్కడి నుంచి తల్లి కుక్క ఉన్న చోటికి వచ్చి ఆ కుర్రాళ్ళని బెదిరించి, హరే నోర్లేని కుక్కని జంతువును కొట్టడానికి చేతులెట్లొచ్చినాయరా మీకు, ఇంకొక్కసారి ఆ కుక్కను కొట్టిండ్రో మీ చేతులు ఇరగొడత బిడ్డ, పోండిక్కడి నుంచి అని ఆ కుర్రాలని తిట్టి పంపించి ఆ తల్లి కుక్కని తీసుకుని వచ్చి కుక్క పిల్లల దగ్గర పెట్టింది. ఇదిగో మీ అమ్మ. ఆ రెండు కుక్క పిల్లలు తల్లి కుక్కని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ తల్లి కుక్కని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఆనందిస్తూ ఉన్నాయి. అది చూసి చంద్రకాంతం సుశీలకు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. పదా ఇక మనం వెళ్దాం అని వెనక్కి తిరిగి నడుస్తూ ఉండగా చంద్రకాంతం కొంగు పట్టుకుని ఏదో లాగినట్లు అనిపించింది. ఏంటా అని వెనక్కి తిరిగి చూసిన చంద్రకాంతం షాక్ అయింది. రెండు కుక్కపిల్లలు వచ్చి చంద్రకాంతం చీర కొంగును పట్టుకుని లాగుతూ ఉన్నాయి. అది చూసి చంద్రకాంతం ఆప్యాయంగా వాటి ముందు కూర్చుని, మీ అమ్మ వచ్చింది కదరా, ఇక ధైర్యంగా ఉండండి అని చెప్పి లేచి వెళ్తూ ఉంది. ఆమె వెళ్తున్నంతసేపు ఆ కుక్కపిల్లలు ఆమెనే చూస్తూ ఉన్నాయి. కొంచెం దూరం వచ్చాక సుశీల కూడా చంద్రకాంతాన్నే చూస్తూ ఉంది. అది గమనించిన చంద్రకాంతం, ఏంటే ఇందాకటి నుంచి నన్నే చూస్తానావ్? చంద్రకాంతం అంటే అత్యాశకు మరో రూపం. అలాంటి చంద్రకాంతం మనసు ఇంత మంచిదని నాకిప్పుడే తెలిసిందే. నువ్వు చాలా గ్రేటే అని పొగుడుతూ ఉంటే చంద్రకాంతం పొంగిపోతూ ఆనందపడుతూ ఉంది.